అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ తరగతి నూతన సిలబస్ తెలుగు వాచకంలోని నాలుగవ పాఠం ఆత్మకథ దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీన్ని రాసినటువంటి కవి డాక్టర్ ఎండ్లూరు సుధాకర్ గారు తాను రాసిన గ్రంథం నల్ల పందిరి దాంట్లోంచి మన పాఠమైనటువంటి ఆత్మకథ అనే పాఠభాగం తీసుకోబడింది కింద చదవండి చర్చించండి అన్నాడు గీటురాయి అంటే దేన్ని మనం తీసుకుంటున్నాం దేన్ని ఆధారం చేసి మనం తీసుకుని చెప్పగలుగుతున్నాము అనేదే గీటురాయి మేం మనుషులం మేం మహసులం గుండె లోపలి గుండె కదిలించి తీగ లోపలి తీగ సవరించి పాట పాటకి లేచి కెరటంలాగా మాట మాటకి మోగు కిన్నెరలాగా మేం ఆడతాం మేం పాడతాం మేము ఎలవరం మేం మనుషులం మేము ఆడుతాం పాడతాం మేము ఏం చేస్తున్నాము కిరణాలు అంటే మార్గదర్శకులం లోపలి గుండె కదిలించి అంటే మనసు లోతుల్లోంచి వాళ్ళ యొక్క భావాల్ని బయటికి వ్యక్తం చేసి బయటికి తీసి తీగ లోపలి తీగ సవరించి అంటే మనసుల్లో ఉండేటటువంటి ఆ గుండె లోపల ఉన్నటువంటి ఆ తీగల్ని సవరించి వాళ్ళ భావాలన్నింటినీ కూడా పాట పాటకి లేచి లాగా ఒక పాటకి ఇంకొక పాటకి మధ్యలో ఆ కెరటాలు లేచినట్టుగా వాళ్ళ భావాల్ని మనం తెలియజేస్తాం మేము తెలియజేస్తాం మాట మాటకి మోకు కిన్నెరలాగా అలాగే ప్రతి మాటకి ఇంకా ఇంకా హృదయాన్ని కదిలించే విధంగా మేము మా మాటల్ని కిన్నెర శబ్దంలాగా మేము వినిపిస్తాం అందరిలోనూ మా పాటల ద్వారా భావ వ్యక్తీకరణ చేస్తాం మేము ఆడతాం మేం పాడతాం మేము ఉపాసకులం మేం పిపాసువులం భూమి అంచెలకు వెలుగు తెరకట్టి తారల గతి తొక్కి శృతి పెట్టి పాట పాటకి వెండి దారంలాగా మాట మాటకి మండు దూరంలాగా మేము సాగుతాం మేము రేగుతాం మేమందరూ ఏం చేస్తాం ఉపాసకులం ఉపా అందరికీ ఉపయోగపడే విధంగా మేము సేవ చేసేవాళ్ళం మేం పిపాసువులం మేము దాహార్తులం అంటే ఎవరి భావాలు ఏమిటి ఎవరి యొక్క ఆశలు ఎటువంటివి అవన్నీ ఎవరి బాధలు ఆశలు అన్ని అన్ని రకాలు కూడా మేము తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం కలిగిన దాహార్థులం మేము భూమి అంచులకు వెలుగుతెరలు కట్టి భూమి అంచులకు వెలుగుతెరలు కట్టడం అంటే అంటే మన కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేస్తాం తారకల గతి తొక్కే పెట్టి అంటే నక్షత్రాల వరకు అంటే అంతరిక్షంలోకి మన కీర్తి పతాకం ఎగిరేటట్టుగా మేము పాట పాటకి వెండి దారంలాగా మాట మాటకి మండు దూరంలాగా అంటే ప్రతి పాటకి కూడా సంగీతంతో నైపుణ్యం సాధిస్తాము అంటే మా మా పాటల ద్వారా నైపుణ్యాన్ని సాధించి అందరిలోనూ కూడా కీర్తి పతాకాన్ని ఎగరవేసే భావాలను మేము కలగజేస్తాం మాట మాటకి మండు దూరంలాగా అంటే ప్రతి మాటల్లోనూ కూడా దూరం మండిపోతుంది అంటే దూరం తగ్గిపోయి అందరిలోనూ కూడా మంచిగా మాట్లాడి వాళ్ళల్లో మంచి భావాలు కలగజేసే విధంగా మేము సాగుతాం మేము రేగుతాం మేము ఎలాంటి వాళ్ళం మేము నవీనులం మేము భావకులం మేము నవీనులం అంటే కొత్త తరానికి చెందిన వాళ్ళం మేము భావకులం మేము మా భావాలని వ్యక్తం చేసేటటువంటి భావకులం మేము పాతలోకపు గుండెల్లో సత్యగ్ని పగిలించి భావికాలపు చంద్రకాంత శిలలను కరిగించి పాట పాటకి సోకు స్వర్గంలాగా మాట మాటకి దూకు సింహంలాగా మేము నిలుస్తాం మేము పిలుస్తాం ఇక్కడ ఈ భావకవి భావకవులు చేసేటటువంటి వాళ్ళ కళం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యం ప్రజా హక్కులు ఇలాంటివన్నిటి భావాలని కూడా అవన్నీ కూడా ఇప్పుడు కొత్త తరం వాళ్ళకి అన్నీ కూడా వ్యక్తం చేస్తారట వాళ్ళందరిలోనూ ఇవన్నీ కూడా ఇటువంటి స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యం హక్కులు అనే భావాలు నింపుతామని అందుకే పాతలోప గుండెల్లో శత్ని పగిలించి అంటే పాత తరం వాళ్ళు మాట్లాడేటటువంటి ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలు పాత భావాలు ఏవైతే ఉన్నాయో అలాంటి శతగ్ని పగిలించి అలాంటి ముళ్ళ కంచెలను తొలగించి అంటే బాణిసత్వం అనే ముళ్ళ కంచెలన్నీ కూడా తొలగించి భావి కాలపు చంద్రకాంత శిలను కరిగించి అంటే భావితరాలలో శాంతి భావాలు కలిగేటట్టుగా చేసి పాటపాటికి సోకు స్వర్గంలాగా మాట మాటికి దుఃఖ సింగంలాగా వాళ్ళ పాటల ద్వారా వాళ్ళ మాటల ద్వారా వీళ్ళవన్నీ భావాలు కూడా ప్రజలందరిలోనూ కలగజేసే విధంగా మేము నిలుస్తాం మేము పిలుస్తాం మే ఎవరం మనుషులం మేం మహసులం మాకు దాస్యం లేదు మాకు శాస్త్రం లేదు మాకు లోకమే ఒక గీటు రాయి మాకు కరుణ చిగురుతురాయి మేం పరపీడనం సహించాం మేము దివ్యత్వం నటించాం మేము ఏదో గొప్పవాళ్ళం అనే భావన మాకు కాదు మాకు పరపీడన సహించాం మేం పరాయి పాలన దాస్యంగా బతకటం మాకు ఇష్టం లేదు అందుకే మేము దాస్యాన్ని కోరుకోవటం లేదు మాకు ఇది కావాలి మాకు శాస్త్రం లేదు అంటే మాకు ఇదే ఉండాలి ఇలా ఉండాలనే భావన లేదు మాకు లోకమే ఒక గీటు రాయి లోకం బాగుండడమే మాకు కావాల్సింది మాకు కరుణ చిగురుతురాయి మాకు కరుణ అనేదే మాకు కావాల్సింది అందుకే మేము పరపీడనాన్ని సహించము మీ దివ్యత్వాన్ని నటించము అంటే మాకు ఎప్పుడూ కూడా పరపీడన అనేది మాకు ఇష్టం లేదు అంటే పరాయి వాళ్ళ పాలన అనేది మాకు నచ్చలేదు మాకు ఇష్టం ఉండదు మేము దివ్యత్వాన్ని నటించము మేము ఏదో గొప్పగా ఉన్నామని భావించాము మాకు ఈ దాస్యం అనేది మాకు ఇష్టం లేదు గాలి గుర్రపు జూలు విదిలించి పూలవర్షం భూమిని కురిపించి పాట పాటకు పొంగు పున్నీరులా మాట మాటకి జారు కన్నీరులా మేము ఆడతాం మేం పాడతాం మేము ఏం చేస్తాము పాతకాలంలో ఉండేటటువంటి ఆ జూలు గుర్రపు జూలు విదిలించి అంటే పాత భావాలన్నీ కూడా తొలగించి పూలవర్షం భూమిని కురిపించి అంటే ప్రజలలో స్వేచ్ఛాభావాలని మా భూమి మీద మేము కురిపించి పాట పాటకు పొంగు పున్నీరులా మాట మాటికి జారు కన్నీరులా మేము ఆడతాం మేం పాడతాం మేము ఎప్పుడూ కూడా మా మాటల ద్వారా మా పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని మేము కలిగిస్తాం ఇది రాసిందెవరు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించారు అంటే ప్రజల్లో ఉండేటటువంటి ఆ పాతభావాలు దాస్యభావాలు అవన్నీ పరపీడనాన్ని సహిస్తూ భరిస్తూ ఉండేటటువంటి ఆ భావాలన్నీ పోయి అందరూ స్వేచ్ఛగా సమానత్వంతో ప్రజాస్వామ్యం ప్రజా హక్కులు వాటి గురించి పోరాడే విధంగా మేము చేస్తాము అదే మా భావకవుల యొక్క లక్షణం అన్నట్టుగా చెప్తాడు ఆలోచనాత్మక ప్రశ్నలు అని ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు చూడండి మనం మనుషులు అని చెప్పుకోవాలనుకుంటే మనకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి మన మనుషులు అని అనుకోవాలి అంటే మనకేం కావాలి ఫస్టు మానవత్వం అనేది ఉండాలి అంటే ఎదటి వాళ్ళ మీద ఇతర జంతువుల మీద జాలి దయ ఇలాంటి భావాలు ఉండాలి అలాగే జంతువులతో కాపాడడానికి మనం సిద్ధపడాలి ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతిని ఆరాధించగలగాలి ప్రకృతిని మనం రక్షించుకోవాలి ఎవరు ప్రకృతికి హాని తలపెట్టకూడదు ఎవరైనా తలపెడితే దాన్ని మనం సహించకూడదు అంటే చెట్లను మనము కొట్టద్దు ఎదటి వాళ్ళు కొడితే కూడా ఒప్పుకోవద్దు అడవుల్ని పెంచటము నీటిని వృధా చేయకుండా ఉండడము నీటి యొక్క గొప్పతనాన్ని ఆ విలువ తెలుసు నీటి యొక్క విలువను మనం తెలుసుకోవడం నీటిని కలుషితం చేయకుండా మనం కాపాడుకోవడము అలాగే వాయు కాలుష్యము అవన్నీ లేకుండా చూసుకోవడము ఈ విధంగా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ప్రతి వనరులని కూడా మనం కాపాడుకోవాలి రక్షించుకోవాలి అప్పుడు చేసినప్పుడే మనం మనుషులము అని చెప్పుకోగలుగుతాం రెండో ప్రశ్న చూడండి మీ నవీన్లమని అంటున్నవారు దేనిని సహించమంటున్నారు ఎందుకు చెప్పండి మీ నవీన్లము అని చెప్పుకునే వాళ్ళు ఉపాసకులు కావాలి అంటే వాళ్ళందరూ కూడా సేవ చేసే భావాన్ని వాళ్ళు అలవర్చుకోవాలి తరువాత ఏదైనా ఒక విషయం ఉంటే దాని గురించి వాళ్ళు నిశితంగా పరిశీలించాలి తరువాత దాంట్లో ఉండే విషయాన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞాన పిపాస కావాలి ఆ విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దాంట్లో ఉండే మంచిని మనం ఆచరించాలి తెలివితేటలు అలాంటివి తెలుసుకోవాలి అనే తెలివితేటలు మనం పెంచుకోవాలి దాని గురించి ఏ రకంగా చేస్తే మనకి తెలియని విషయాలు తెలుస్తాయో అన్వేషణ కొనసాగించాలి కొనసాగించడమే కాదు దాని గురించి పూర్తిగా తెలుసుకుని తెలుసుకోవడం గురించి ఏం చేయాలి భూమి అంచులకు వెలుగు తెర కట్టాలి అంటే మనం తెలుసుకుని మనం దాని గురించి అన్వేషణ చేసి తెలుసుకుని వాటిని మనం సాధించి మన కీర్తి పతాకాన్ని దిగంతాలకు వ్యాపింప చేయాలన్నమాట నక్షత్రాల వరకు అంతరిక్షంలోకి మన కీర్తి పతాకం ఎగరేయాలి అంటే ఆకాశం వరకు కూడా ఇక్కడే కాదు అన్ని దిక్కులే కాదు ఆకాశం వైపు కూడా మన యొక్క కీర్తి పతాకాన్ని మనం ఎగరవేయడానికి ప్రయత్నించాలి సంగీతంలో నైపుణ్యాన్ని సాధించాలి మంచిగా మాట్లాడాలి అభివృద్ధి పదంలో సాగాలి అభి అభివృద్ధి గురించి మనం ఏదైనా చేయడానికి ముందుకి రావాలి పాఠభాగం యొక్క ఉద్దేశం మనిషి సమాజంలో బతుకుతున్నాడు ఈ సమాజంలో బతికేటటువంటి మనిషి యొక్క జీవితం సమస్యలతో నిండి ఉంటుంది అందులో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి జీవితం అందరికీ కూడా వడ్డించని విస్తారలాగా చాలా చక్కగా ఉండదు ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కొంతమంది తాము నమ్మిన జీవన సూత్రాలను అనుసరించి ఎదిగినటువంటి ఎంతోమంది మహనీయులు ఉన్నారు అలాంటి గొప్పవాళ్ళని ఆదర్శంగా తీసుకుని వారి యొక్క బాటలోనే మనం కూడా నడవడానికి సిద్ధపడాలి వాళ్ళల్లాగే మనం కూడా విజయ శిఖరాలను అధ్రోహించాలి అలా అదోహించినటువంటి వాళ్ళల్లో ఈ కవి కూడా ఒకరు సమాజం అతడి కృషిని గౌరవించి సమున్నతంగా సన్మానించింది అతన్ని తగిన విధంగా సన్మానిస్తుంది కానీ కవి ఏం చేశాడు ఆ సన్మానానికి పొంగిపోయాడా లేదు గతంలో తన జాతి జనులకు జరిగినటువంటి అనేకానేక అవమానాలు తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వాటి తాలూకు దుఃఖం అతన్ని బాధిస్తూ ఉంటుంది విద్య ద్వారానే వ్యక్తికి గౌరవం లభిస్తుంది అనే విషయం ఆయనకు అర్థమైంది మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తురగాలి ఎంత గొప్పవాడైనా వాడు మొదటి నుంచి ఎలా ఉన్నాడు ఎన్ని కష్టాలు అనిపించి స్టేజీకి వచ్చాడు అనే విషయాన్ని అతను ఎప్పుడూ మర్చిపోకూడదు అందుకే తన మూలాలు మరవకూడదనే సత్యాన్ని తెలియజేయడమే ఈ పాఠభాగం యొక్క ఉద్దేశం అన్నమాట అలాగే పాఠ్యభాగం యొక్క నేపథ్యం చూడండి స్వేచ్ఛ అనేది మానవుడికి సహజంగా ఉండేది వ్యక్తి తన స్వతంత్రాన్ని భంగం కలిగితే ఒప్పుకుంటాడా ఒప్పుకోడు భరించలేడు సహించలేడు తన హక్కులను అణిచివేయాలని ప్రయత్నిస్తే ఏం చేస్తాడు తిరగబడ్డానికి ప్రయత్నిస్తాడు పిల్లలు కూడా తమకు ఇష్టం లేకపోతే తల్లి పాలిచ్చినా కూడా తాగను అంటారు వాళ్ళు తల తిప్పేసుకుంటారు ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది తనకు సాటి మనుషుల మధ్య గుర్తింపును ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు ఆ మనిషి ఏమనుకుంటాడు మిగిలిన వాళ్ళందరిలోనూ తనకు కూడా ఒక గుర్తింపు కావాలని ప్రతి మనిషి కోరుకుంటాడు సమాజంలో ఉన్న కొన్ని నిరంకుశ కట్టుబాట్లు కట్టుబాట్లున్నాయి అవి అన్నీ కూడా ఏం చేస్తున్నాయి మనిషి స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తున్నాయి అంటే గొలుసు లేస్తున్నాయి స్వేచ్ఛగా మనిషి తిరగడానికి లేకుండా చేస్తున్నాయి కట్టుబాట్లు నిరంకుశ భావాలను అతడు వాటిని తెంచుకుని తనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని ప్రపంచానికి చాటుకుందికి మనిషి ప్రయత్నిస్తాడు మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని అతని యొక్క మానవత్వాన్ని ప్రపంచం గుర్తించి గౌరవిస్తుంది అనేక అనేక సమస్యలకు కుంగిపోకుండా ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసంతో అతడు జ్ఞాన శిఖరాలు అధరహిస్తే అలా అధరహించినటువంటి ఒకానొక కవి జీవితమే మన యొక్క పాఠ్యభాగం ప్రక్రియ ఎటువంటిది అంటే ఏ పద్ధతిలో జరిగింది ఇది వచన కవిత పద్ధతిలో జరిగింది అంటే పద్యాల్లోనూ గేయాల్లో ఉండే ఛందస్సు ఒక రకమైతే ఈ వచన కవిత్వంలో ఛందస్సుతో అసలు సంబంధమే ఉండదు ఛందస్సు లేకుండా మామూలుగా అందరూ మాట్లాడుకునేటటువంటి భాషలో చక్కగా లయాత్మకంగా సాగేటటువంటి కవితే వచన కవిత అంటారు అంటే దీనికి ఎటువంటి ఛందస్సుతోటి సంబంధం లేదు సరళంగా ఉంటుంది అంటే చిన్న చిన్న పదాలతోటి ఆ మాటల్లో మంచి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉండే కవితే వచన కవిత అంటే రచయిత ఏం చేస్తాడు తాను చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం వచన కవిత యొక్క ప్రత్యేక లక్షణం ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురెక్కిచ్చిన శ్రీశ్రీ ఉన్నాడు ఆయన కూడా వచన కవితకి పట్టం కట్టినవాడు వారి బాటలోనే నడుస్తున్నారు ఎంతోమంది ఆధునిక కవులు వాళ్ళందరూ కూడా వచన కవిత్వంలోనే తమ రచనలు చేస్తూ వచ్చారు కవి పరిచయానికి వచ్చినట్టయితే కవి ఇక్కడ చూడండి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారి యొక్క చిత్రం ఇక్కడ ఇవ్వబడింది ఆయన ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఖాసం జిల్లా కనిగిరి తాలూకా రావికుంట్లపల్లిలో ఆయన జన్మించారు ఆయన తల్లి పేరు శాంతాబాయి తండ్రి పేరు దేవయ్య ఈయన మళ్ళా ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై రెండులో ఆయన చనిపోవడం జరిగింది నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాలను ప్రకటించారు డాక్టర్ ఇండ్లూరిస్ సుధాకర్ గారు ఆయన ఏమిటండి మీ కవిత్వం యొక్క గొప్పతనం అంటే నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వము అని ఆయన తన కవిత్వం గురించి చెప్పారు ఉన్నత చదువులు చదువుకున్నారు ఈయన ఈయన జాషువా రచనల మీద పరిశోధన చేసి పిహెచ్డి డిగ్రీని కూడా సంపాదించారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోను కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంటే హైదరాబాద్లో ఉండేటటువంటి సెంట్రల్ యూనివర్సిటీలోను లెక్చరర్గాను అసోసియేట్ ప్రొఫెసర్గాను ఆ శాఖకు అధిపతిగాను ముప్పై సంవత్సరాల పాటు ఈయన పనిచేయడం జరిగింది జాష్వా పరిశోధనా కేంద్రం దాని నుంచి సుమారు ఇరవై గ్రంథాలకి ఈయన సంపాదకత్వం వహించారు కవిరత్నాన్ని నవయుగ వచన కవిత చక్రవర్తి అని బిరుదులు వర్తమానం మల్లెమొగ్గులు గొడుగు కొత్త గబ్బిలం వర్గీకరణీయం గోసంగి నల్లద్రాక్ష పందిరి ఆటా యాత్రా కవిత్వం జాషువా సాహిత్యం మీద విశ్లేషణ ఇలాంటివన్నీ కూడా ఈయన రాసినటువంటి రచనలు మన పాఠభాగం తీసుకున్నట్టయితే నల్ల ద్రాక్షపందిరి పందిరి అనే కవితా సంపుటలోంచి మన పాఠభాగం తీసుకోబడింది మయ సభలో నా ఆత్మకథ ఆవిష్కరించబడింది బహిరంగ వేదిక మీద నా సన్మానం మొదలయ్యింది ఇప్పుడు నా మెడలో దండలు పడుతుంటే నిన్నటి నా గాయాలు పడుతుంటాయి నా తల మీద పూలు చల్లుతున్నప్పుడు నా లోపల ముళ్ళ కొరడాలు చరుస్తుంటాయి నా మీద అభినందన పత్రాలు చదువుతున్నప్పుడు నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటాయి నా వేదిక వేద మంత్రాలు నినదిస్తుంటే నా చెవుల్లో సీసం పగల గావు కేకలు తాండవిస్తుంటాయి అంటే ఇప్పుడు ఆయన తన రచన ద్వారా తన ఆత్మకథ ద్వారా పూర్వం తన చిన్నప్పుడు తన పరిస్థితులు తన తాతల పరిస్థితులు తండ్రి పరిస్థితులు అప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు తను చదువుకుని పొజిషన్కి వచ్చిన తర్వాత మార్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏ విధంగా గౌరవిస్తున్నారు ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు ఇప్పుడు ఏ రకంగా ఉంది ఎంత మార్పు చెందింది ఇవన్నీ కూడా తన ఆత్మకథలో ఆయన రాయడం జరిగింది మయసభ సభ ఎటువంటిది మైడి ఏర్పాటు చేసినటువంటి సభ మయసభ అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది అప్పుడు జాతుల వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కానీ అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు ఇప్పుడు ఏ విధంగా గౌరవింపబడుతున్నారు మొదలైనవన్నీ కూడా తన ఆత్మకథలో ఆవిష్కరించారు కవి మయసభలో నా ఆత్మకథ ఆవిష్కరించబడింది ఇక్కడ మయసభ లాంటి ఈ యొక్క సభలో తన యొక్క ఆత్మకథా పుస్తకం ఆవిష్కరించారు బహిరంగ వేదిక మీద ఆయనకి సన్మానం మొదలైంది సన్మానం చేయడం మొదలెట్టారు ఇప్పుడు కవిగారి మెడలో దండలు పడుతున్నాయి పడుతుంటే కవికి చిన్నప్పుడు తనకి అయినటువంటి గాయాలు ఎన్ని రకాలుగా ప్రజలు బాధ పెట్టారో ఆయన్ని అవన్నీ గుర్తుకొస్తాయి ఉలికుపాటు కలుగుతోంది ఆయన తల మీద పూలు చల్లుతున్నారు అప్పుడు ఆయనకి ఎలా ఉందంట లోపల ముళ్ళ కొరడాలతోటి కొట్టినట్టుగా అనిపిస్తుంది పూలు చల్లుతున్నా కూడా ముళ్ళ కొరడాలతో కొడితే ఎంత బాధ కలుగుతుందో అలాగే ఇప్పుడు పూలు చల్లుతుంటే ఒకప్పుడు తన పరిస్థితిని తలుచుకుని ముళ్ళ కొరడాలు దెబ్బలు తింటున్నట్టుంది అలాగే తన మీద అభినందన పత్రాలు చదువుతున్నారు అంటే ఆయన్ని పొగుడుతూ అభినందన పత్రాలు చదువుతుంటే సభలో ఆయన కడుపులో అవమానాల చురుకతులు గుచ్చుకుంటున్నట్టుంది ఆయన చేసిన అవమానాలు గు బాకుల్లా గుచ్చుకుంటున్నాయి ఆయనకి నా వెనక వేద మంత్రాలు నినదిస్తుంటే నా చెవుల్లో సీసం పొగల కేకలు తాండవిస్తుంటాయి నా వెనుక వేద మంత్రాలన్నీ కూడా సభలో చదువుతున్నారు అవన్నీ నాకు వినిపిస్తున్నాయి కానీ అవన్నీ కూడా నా చెవుల్లో సీసం పోసినట్టుగా ఆ పొగలు వచ్చేసి బాధగా అనిపిస్తోంది అంటే వేదమంత్రాలు కూడా ఆయనకిప్పుడు బాధ అనిపిస్తోంది సభా వేదిక మీద నన్ను కూర్చోబెట్టినప్పుడు ఊరి పొలిమేర దగ్గరే నిలబడ్డ మా తాతమహం గుర్తొస్తుంది నా ముందు నీళ్లు నిండిన గాజు గ్లాసులు పెట్టినప్పుడు మోకాళ్ళపై వంగి నీళ్లు తాగిన ఎడారి దృశ్యాలు వేడిగా తగులుతాయి నా భుజాల చుట్టూ సాల్వా కప్పుతున్నప్పుడు వంటి నిండా బట్టలేని నా జేజమ్మ మస్క రూపం గుండెల్ని కోస్తూ ఉంటుంది పట్టు వస్త్రాలు నాకు అర్పడగా పెడుతున్నప్పుడు చివికి పేలికలేని మా తాత ముతక పంచులను కళ్ళ తీగలపై వెళ్లాడుతుంటాయి ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఊళ్ళో సభా వేదిక మీద కూర్చోబెట్టి ఆయన గౌరవిస్తున్నారు కానీ పూర్వకాలం వాళ్ళ తాతల్ని ఊళ్ళోకి రానియకుండా ఊరి దగ్గరే నిలబెట్టేవారు అప్పుడు ఆ తాత వాళ్ళు ఎంత బాధపడ్డారో ఇప్పుడు అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి నా కళ్ళ ముందు నీళ్లు నిండిన గాజు గ్లాసులు పెట్టినప్పుడు మోకాళ్ళపై వంగి నీళ్లు తాగిన అడారి దృశ్యాలు వేడిగా తగులుతాయి ఇప్పుడు ఆయన ఆయన ముందర బల మీద గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆయన తాగడానికి వీలుగా పెట్టారు ఇప్పుడు ఆయన ఆ గాజు గ్లాసులో ఉన్న నీళ్లు చూస్తూ ఉంటే చిన్నప్పుడు వాళ్ళ నీళ్లు ముట్టుకోవడానికి లేకుండా నీళ్లు వెళ్ళి పట్టుకెళ్ళడానికి లేకుండా వాళ్ళు ఎన్ని రకాలుగా బాధ పెట్టేవాళ్ళు వాళ్ళ నీళ్లు కావాలంటే వాళ్ళు వంగి మోకాళ్ళ మీద వంగి అవతల వాళ్ళు పోస్తే నీళ్లు తాగాల్సి వచ్చేది అలాంటి దృష్టాలన్నీ కూడా ఇప్పుడు ఆయన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి బాధ అనిపిస్తున్నాయి నా భుజాల చుట్టూ శాలువా కప్పుతున్నప్పుడు ఒంటి నిండా బట్టలేని నా జేజమ్మ మస్క రూపం గుండెల్ని కోస్తూ ఉంటుంది నా భుజాల చుట్టూ శాలువా వేసి సన్మానిస్తున్నప్పుడు నాకేమనిపిస్తోంది బట్టలు ఒంటినిండా నిండా బట్ట కట్టుకుంది కూడా లేనటువంటి మా జేజమ్మ రూపమే ఆయన కళ్ళ ముందు కదలాడుతోంది గుండె కోసినంత బాధ అనిపిస్తోంది పట్టు వస్త్రాలకు నాకు అర్పణగా పెడుతున్నప్పుడు చివికి పేలికలేని నా తాతము ముతకపంచలు కళ్ళ తీగలపై వెళ్లాడుతుంటాయి సభావేదిక మీద ఇంటికి పా కవిగారికి పట్టు వస్త్రాలు ఇచ్చారు అప్పుడు ఆయనకేమనిపించింది చిన్న చిన్న ముక్కలైపోయినటువంటి చిరిగిపోయినటువంటి వాళ్ళ తాత యొక్క ముతక పంచే ఆయన కళ్ళ ముందు కళ్ళ తీగల కళ్ళు అనే తీగల ముందు కనిపిస్తోంది అంటే ఆయన కళ్ళ ముందర వాళ్ళ తాత కట్టుకున్నటువంటి చిరిగిపోయిన పంచె కనిపిస్తోంది చిత్రంలో కవిగారికి చేసినటువంటి సన్మానం మనకి కనిపిస్తోంది నన్ను విందు భోజనాలకు ఆహ్వానిస్తున్నప్పుడు చిన్నప్పుడు గొడ్ల చావిల్లో బువ్వ పెట్టిన పొద్దులు గుర్తుకొస్తాయి కాలం నా పాతలకు నమస్కరిస్తుంటే చెప్పులు లేని నా తాతల మట్టి కాళ్ళు మనసులో మెదులుతుంటాయి ఏ రోడ్డు మీదలో నా చిన్నప్పుడు గురువులు కనిపిస్తే గద్దం చూసిన కోడి పిల్లల నా వేలు గుప్పిట్లో దాక్కుంటుంది ఆహా ఊహోల మధ్య నా కవిత్వాన్ని రామచిలుకలు చప్పరిస్తున్నప్పుడు మన్నులో ఇంకిపోయిన నా జాతి కవిత్వం గుర్తొచ్చి క్రూరంగా వేధిస్తుంది నన్ను విందు భోజనాలకు ఆహ్వానిస్తున్నప్పుడు చిన్నప్పుడు గొడ్డచావుల్లో బొవ్వ పెట్టిన పొద్దులు గుర్తుకొస్తాయి ఇప్పుడు నాకు విందు భోజనాలు పెడుతున్నారు రెండు అంటున్నారు విందు భోజనాలు పెడుతున్నారు కానీ నాకు వాళ్ళు విందు భోజనాలు పెడుతుంటే చిన్నప్పుడు గొడ్ల చావిల్లో వాళ్ళకి పెట్టినటువంటి ఆ బువ్వే గుర్తుకొస్తోంది కాలం నా పాతలకు నమస్కరిస్తుంటే చెప్పు లేని మా తాతల మట్టి కాళ్ళు మనసులో మెదులుతుంటాయి ఇప్పుడు కాలం మారింది తను చదువుకున్నాడు ఇప్పుడు ఒక మంచి పేరుని ఆయన సంపాదించుకున్నాడు ఇప్పుడు ఆయన కాళ్ళకి నమస్కరిస్తున్నారు జనులు ఆయన కాళ్ళకు అలా నమస్కరిస్తుంటే చెప్పు లేనటువంటి వాళ్ళ తాత టైంలో ఆయన చెప్పులు లేకుండా తిరిగిన ఆ తాత యొక్క కాళ్ళే ఆయన మనసులో మెదులుతున్నాయి ఏ రోడ్డు మీద చిన్నప్పటి గురువులు కనిపిస్తే గద్దం చూసిన కోడి పిల్లల నా బొటన వేలు గుప్పిట్లో దాక్కుంటుంది గద్దం చూస్తే కోడి భయపడి భయపడి దాంకుంటుంది ఎత్తుకుపోతుందో అని అలాగే ఈయన రోడ్డు మీద ఎడుతున్నప్పుడు ఆయన చిన్నప్పటి గురువులు కనిపిస్తే భయం వేస్తుంది ఆయన బొటను వేలు ఆటోమేటిక్గా దాచేసుకుంటారట ఎందుకు ఏకలవ్యుడు శిష్యుడు అయినప్పుడు ఆ ఏకలవ్యుడి యొక్క బొట్టనవేలిని ద్రోణాచార్యుడు తీసేసుకున్నాడు అలాగే గురువులు తన నుంచి ఇదంతా ఎక్కడ తీసేసుకుంటారు అనే భయంతో ఆయన కూడా బొట్టనవేలిని దాచుకుంటారట ఆహా ఓహోల మధ్య నా కవిత్వాన్ని రామచిలుకలు చప్పరిస్తున్నప్పుడు మన్నులు ఇంకపైన నా జాతి కవిత్వం గుర్తొచ్చి క్రూరంగా వేధిస్తుంది అందరూ ఆహా ఓహో ఎంత బాగుందో అని ఈయన కవిత్వాన్ని గురించి చిలక పలుకులుగా అందరూ మాట్లాడుతున్నారు అప్పుడు మన్నులో ఇంకిపోయినటువంటి తన జాతి కవిత్వం గుర్తొచ్చి క్రూరంగా వేధిస్తుంది జాతి జాతంతా కూడా ఒకప్పుడు ఎటువంటి విలువ లేకుండా ఉండేది అదే గుర్తొచ్చి బాధ అనిపిస్తోంది నా కోసం చౌరాస్తాలు రంగురంగుల తోరణాలే ఆహ్వానిస్తున్నప్పుడు నాతో ఐదడుగులు కలిపేందుకు స్వర్ణహంసలు సిద్ధపడుతున్నాయి నా పూర్వీకుల దేహధూళి నేలమాళిగళ్ళలోంచి కొత్తగాలి పీల్చుకుంటోంది నా కోసం చౌరస్తాలు రంగురంగుల తోరణాలే ఆహ్వానిస్తున్నప్పుడు తోరణాలన్నీ కట్టారు చౌరాస్తాల్లో ఈయన వస్తున్నారని ఆ తోరణాలన్నీ కూడా ఈయన వస్తుంటే ఆహ్వానిస్తున్నట్టుంది దీంతో పాటు కలిసి నడవడానికి చాలామంది సిద్ధపడుతున్నారు ఆ రకంగా పూర్వీకుల దేహధూళి నేలమాళిగిల నుంచి కొత్త గాలి పీల్చుకుంటోంది ఈ కవిగారి యొక్క పూర్వీకుల శరీరాలు భూమిలో కలుసుకుపోయినా ఆ భూమి నుంచి వచ్చేటటువంటి గాలి ఇప్పుడు కొత్త ఆస్వాదిస్తోంది ఆ సూర్యం పసలు స్వయంవరాలు నా కోసం పోటీ పడుతున్నప్పుడు తెగిన తలలు కోసిన అంగాలు నా కళ్ళలో ఎగిరిపడుతూనే ఉంటాయి అసూర్యం పశువులు స్వయం నా కోసం పోటీ పడుతున్నప్పుడు ఇక్కడ ఎండకన్నరిగినటువంటి కన్యలు ఆయన్ని పెళ్లి చేసుకుందుకు సిద్ధపడితే ఆయనకేం గుర్తొస్తోంది తెగిన తలలు కోసిన అంగాలు నా కళ్ళలో ఎగిరిపడుతూనే ఉంటాయి పూర్వకాలం తక్కువ జాతి వాళ్ళని ఎవరైనా వివాహం చేసుకోవాలంటే వాళ్ళ తలలు తగ్గోసేవారు లేదా వాళ్ళ కా చేతులు కాళ్ళు అవన్నీ కూడా నరికేసేవారు అవన్నీ కూడా ఇప్పుడు ఆయన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి దేవాలయాలు కొత్త దేవుడు నా దర్శనం కోసం పడిగాపులు పడుతున్నప్పుడు గుడ్డి చీకట్లో గుడి గంటలు వక్రధ్వనలతో నవ్వుకుంటాయి నాలుగు మబ్బుల నీళ్ళు గోడల్ని చీల్చుకుంటూ నేను ఐదవ సూర్యుడినే ఉదయించాను ఇంకా దేవాలయ ప్రవేశం ఉండేది కాదు ఒకప్పుడు ఎవ్వరూ వాళ్ళని లోపలికి రానిచ్చేవారు కాదు అలాంటిది ఇప్పుడు ఈ కొత్తగా ఏమైంది అందరూ కూడా వీళ్ళని దేవాలయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు మన కవిగారిని దేవాలయంలోకి రమ్మని చెప్పి ఆహ్వానించడమే కాకుండా అక్కడ ఈయన గురించి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు అవి చూస్తూ ఉంటే ఈయనకేమనిపిస్తోంది గుడ్డి చీకట్లో గుడి గంటలు వక్రద్ధనలతో నవ్వుకుంటున్నాయి ఇప్పుడు వీళ్ళు చేసేటటువంటి హంగామా ఇవన్నీ చూస్తే ఆ గుడి గంటలే వక్రంగా నవ్వుకుంటున్నాయి ఎగతాళుగా నవ్వుకుంటున్నాయి ఒకప్పుడు మీరు వాళ్ళు కాదు ఇప్పుడు ఆయన గురించి పడిగాపులు పడుతూ ఎదురు చూస్తూ ఆయన ఎప్పుడొస్తారా అని గుడికి ఎదురు చూస్తూ ఉన్నారు అని ఎగతాళిగా నవ్వుతున్నాయట గుళ్ళో ఉన్నటువంటి ఆ చీకట్లో గుడి గంటలు నాలుగు మబ్బుల నీళ్ళు గోడల్ని చీల్చుకుంటూ నేను ఐదవ సూర్యుడినే ఉదయించాను ఇలాగా నాలుగు మబ్బుల నీళ్లు గోడల్ని చీల్చుకుంటూ కులాలు అనేటటువంటి ఈ దట్టమైనటువంటి ఆ కుల పిచ్చితో ఉన్నటువంటి ఆ గోడల్ని నేను ఇప్పుడు చీల్చి దేవు సూర్యుడిలాగా నేను ఉదయించాను అంటే నాలుగు గోడల్ని చీల్చి ఐదవ నేను ఇప్పుడు ఉదయించాను అంటారు కవి ఇవాళ నా రక్తకిరణాలు చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి ఇప్పటి కొత్త సూర్యుడి వెలుగులో కాలం నా ఆత్మ కథను పాఠ్య గ్రంథంగా చదువుకుంటోంది ఇవాళ ఎటువంటి పరిస్థితి ఏర్పడింది నా రక్త కిరణాలు చంద్రతలం చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి ఇప్పుడు నా యొక్క చరిత్ర ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఏ విధంగా మార్పు చెందింది అనే దాని గురించి ఇప్పుడు ఈ రక్త చరిత్ర మేధావుల యొక్క రక్తకాంతి ఇదంతా కూడా ఇప్పుడు చంద్రతలం మీద ప్రతిబింబిస్తుంది అంటంద్ర మండలానికి కూడా వీళ్ళ యొక్క కీర్తి వ్యాప్తి చెందింది అంటే మేధావుల యొక్క రక్తకాంతి చంద్రబింబిం మీద ప్రతిబింబించింది ఇప్పుడు కొత్త సూర్యుడి వెలుగులో నా కథ నా ఆత్మకథను పాఠ్యాంధంగా చదువుకుంటోంది ఇప్పుడు చరిత్ర మారింది మారిన తర్వాత ఇప్పుడు కొత్త వెలుగులో ఈ కాలం ఏం చేసింది ఇలాంటి వాళ్ళ యొక్క ఆత్మకథలను కూడా పాఠ్యాంశంగా చేసుకుని చదువుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు దీంట్లో ఏమని చెప్తున్నాడు కవి ఆధునిక దేవాలయాలైనటువంటి పాఠశాలలు కొత్త దేవుళ్ళైన గురువులు కవి గారి రా కోసం ఆయనను చూడడం కోసం విపరీతంగా ఎదురు చూస్తూ ఉన్నారు సాంధ్యా సమయంలో గుడి గంటలు వంకరగా శబ్దాలు చేస్తూ ఉన్నాయి నవ్వుకుంటున్నాయి అవి కులాలన్నీ నల్లని నీళ్ళు మొగ్గులు నీడల్ని చీల్చుకుంటూ కవిగారు సూర్యుళ్ళ ఇప్పుడు ఉదయించారు ఈ మేధావుల అంతా కూడా చంద్రబింబం మీద ప్రతిబింబిస్తూ ఉంది ఈ కొత్త సూర్యుడి వెలుగులో కాలమే కవిగారి ఆత్మకథను పాఠ్యాంశంగా చదువుకోవడం జరుగుతోంది మీకు ఈ పాఠభాగం గనక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాన్ని సూచనలను కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు